హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు రుచులు బై రాజీ. ఈరోజు మన వీడియోలో సేమ్యా కేసరి తయారీ విధానం చూద్దాం. ఈ సేమ్యా కేసరి తయారీ కోసం ముందుగా ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత కొన్ని జీడిపప్పు పలుకులు యాడ్ చేసుకోవాలి. జీడిపప్పు కొద్దిగా వేగిన తర్వాత కొన్ని కిస్మిస్ యాడ్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు అండి, అది మీ ఇష్టం, మీ టేస్ట్కి తగినట్లుగా యాడ్ చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ చక్కగా వేగిన తర్వాత పాన్ నుండి సపరేట్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న తర్వాత అదే ప్యాన్లో కొంచెం నెయ్యి ఉంటుంది కదా, అదే ప్యాన్లో మళ్ళీ సేమ్యా వేయించుకోవాలి. ఇక్కడ నేను 1 కప్ సేమ్యా తీసుకుంటున్నాను. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సేమ్యా దోరగా వేయించుకోవాలి. సేమ్యాను చక్కగా ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. సేమ్యా చక్కగా వేగితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు సేమ్యాన్ని ప్యాన్ నుండి సపరేట్ చేసుకోవాలి. సేమ్యాని సపరేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో ప్యాన్ కొంచెం క్లీన్ చేసుకుని 1 కప్ సేమ్యాకి 2.5 కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక కప్పు సేమ్యాకి 2.5 కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలండి. అప్పుడే మనకి సేమ్యా కేసరి చక్కగా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇప్పుడు ఈ వాటర్ని బాగా కాగనివ్వాలి. ఈ వాటర్ కాగేటప్పుడు కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటే మనకి కేసరి కలర్ అనేది బాగుంటుంది. ఫుడ్ కలర్ అనేది కేవలం ఆప్షనల్ మాత్రమే అండి, నేనైతే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాను. చూసారు కదండి, నీళ్ళు కూడా చక్కగా కాగిపోయినాయి, మరుగుతున్నాయి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకు పెట్టుకున్న సేమ్యాని యాడ్ చేసుకోవాలి. సారీ, ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా సేమ్యా, ఆ సేమ్యాని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా తిప్పుకుంటూ చక్కగా ఉడికించుకోవాలి. షుగర్ యాడ్ చేసిన తర్వాత సేమ్యా అసలు ఉడకదండి. సేమ్యా కంప్లీట్గా ఉడికిపోయిన తర్వాతే మనం పంచదార యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ అన్నీ దగ్గరకు వచ్చేలోపు సేమ్యా ఉడికిపోతుంది. మనం సరైన కొలతలో వాటర్ తీసుకున్నాం కాబట్టి అలా దగ్గరకు వచ్చిన తర్వాత మాత్రమే మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. చూసారు కదండి, దగ్గరకు వచ్చేసింది, వాటర్ అన్నీ అయిపోయినాయి, సేమ్యా చక్కగా ఉడికిపోయింది. సేమ్యా చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం షుగర్ యాడ్ చేసుకున్నాము. 1 కప్ సేమ్యా తీసుకున్నాం కదా, 1 కప్ సేమ్యాకి 1/4 కప్ షుగర్ అయితే సరిపోతుంది. కొంచెం స్వీట్ ఇష్టపడేవాళ్ళు 1 కప్ యాడ్ చేసుకోవచ్చు. నేను 1/4 కప్కి కొంచెం పైన యాడ్ చేసుకున్నాను. స్వీట్ ఇష్టపడేవాళ్ళు 1 కప్కి 1 కప్ అయినా యాడ్ చేసుకోవచ్చు అండి. కొంచెం స్వీట్ తక్కువ తినాలనుకునే వాళ్ళు 1 కప్ సేమ్యాకి 1/4 కప్ షుగర్ అయితే సరిపోతుంది.
షుగర్ యాడ్ చేసిన తర్వాత ఈ షుగర్ అంతా కరిగి మళ్ళీ ఇది కాస్త లూజ్ అవుతుంది. ఈ విధంగా షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చక్కగా ఉడికిపోయింది కదా, కొంచెం దగ్గరకు కూడా వచ్చేసింది. ఇంకొంచెం సేపులో ఇంకా బాగా దగ్గరకు వచ్చేసింది. ఇంకొక నిమిషం కనుక ఉడికించుకుంటే ఇంకా దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు లాస్ట్లో ఇంకో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. స్వీట్స్ అంటే మనకి నెయ్యి ఎంత ఉంటే అంత టేస్టీగా ఉంటుంది కదండి. ఈ విధంగా నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాం. ముందుగా మనం వేయించుకొని పక్కన పెట్టినాం కదా డ్రై ఫ్రూట్స్, అవి యాడ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో యమ్మీ యమ్మీగా మనకి సేమియా కేసరి అయితే రెడీ అయిపోయింది. దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుని 1 నిమిషం పాటు దీన్ని వదిలేస్తే కన్సిస్టెన్సీ దగ్గరకు వస్తుంది. ఇంత లూజ్గా ఉండకుండా కొంచెం దగ్గరగా వస్తుంది. మనకి స్టవ్ ఆఫ్ చేసుకునేటప్పుడు ఈ విధంగా ఉండేటట్టు చూసుకోవాలి. మరీ దగ్గరకు వచ్చిన తర్వాత కనుక ఆఫ్ చేసినట్లయితే తర్వాత మరీ దగ్గరగా వచ్చేస్తుంది, మరీ గట్టిగా అయిపోతుంది. సో ఈ విధంగా ఉన్నప్పుడు కనుక మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే 2-3 నిమిషాల్లో దగ్గరకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. చూశారు కదండి, కొంచెం ఆరిన తర్వాత మన సేమియా కేసరి అనేది దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు సరిపోని కన్సిస్టెన్సీలో ఉంది. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోవటమే. మన యమ్మీ యమ్మీగా సేమియా కేసరి అయితే రెడీ అయిపోయిందండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందనుకుంటే తప్పకుండా షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.